అంతని ఆరోపణలు చేసి నీ స్థాయిని నీచంగా దిగజార్చుకున్నావు జోగురామన్నా. నువ్వు క్రిమినల్ కేసులు పెట్టినా, నేను అనేక సార్లు చెప్పిన, ఆదిలాబాద్ ప్రజల కోసం నేను వేల సార్లు జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమే, వేల కేసులు కూడా నా మీద పెట్టినా నేను భయపడను అని నిక్కచ్చిగా చెప్పిన రాజకీయాల్లోకి రావడానికంటే ముందే మర్డర్లు చేసినటువంటి చరిత్ర నీది కాదా జోగురామన్న? నీ కొడుకు మీద, నీ మీద మర్డర్ కేసులు లేవా? లక్షింపూర్ లో తిరుపతి రెడ్డిని మర్డర్ చేసింది నువ్వు, నీ కొడుకని జనమంతా కోడై కూస్తలేదా? నా లక్షింపూర్ విలేజ్ ల ఇప్పుడు న్యాయస్థానాల్లో ఉన్నది ఆ కేసు, ఫారెస్ట్ మినిస్టర్ సన్ బుక్డ్ ఇన్ మర్డర్ కేస్ అని హిందూ పేపర్లో తాటికాయంత అక్షరాలు వచ్చింది నీ కొడుకు గురించి, నీ గురించి కాదా జోగురామన్న? అమాయక బిడ్డల్ని హత్యలు చేసేటువంటి చరిత్ర నీది కాదా జోగురామన్న? చూసుకో, ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు భరించలేక అనేక మంది ఎటువంటి యువకులు ఇబ్బంది పడుతుంటే నీ కొడుకు నువ్వు హత్య కేసులో ఇరుక్కున్నది నిజం కాదా జోగురామన్న? మొన్న అవల్పూర్ లో నీ కార్యకర్తల్ని తరిమి, నీ కార్యకర్తల్ని తరిమి నా మీదికి ప్రోద్బలంతో ఉరికిచ్చి నా కాన్వాయ్కి అడ్డం పెట్టి నన్ను నా మీద దాడి చేసి కంది శ్రీనివాస్ రెడ్డిని ఎట్లయినా కానీ అంతమొందించాలని ప్రణాళిక వేసింది నువ్వు కాదా? నీ సొంత సడ్డకుని కొడుకుతోని అనేక మందిని పట్టుకొచ్చి వాళ్ళ వెంట కర్రలు రాళ్ళు ఉన్నాయట, అటువంటి వాళ్ళతో దాడి చేపిద్దామని ప్రణాళిక వేసింది నువ్వు కాదా? ప్రశ్నిస్తే క్రిమినల్ కేసు పెట్టేటువంటి గుణం నీది మొదటి నుంచే. నేను ప్రశ్నించినటువంటివి అవి నా ప్రశ్నలు కాదు ఎమ్మెల్యే జోగురామన్న గారు, అది ప్రజల ప్రశ్నలు, ప్రజల కన్నీళ్లు, ప్రజల బాధలు, ప్రజల కష్టాలు. ప్రజల కష్టాలు మాత్రమే నేను నిన్ను అడుగుతున్నా. ప్రశ్నించినందుకు క్రిమినల్ కేసులు పెడతావా? ప్రతి ఒక్క గ్రామాలలో లక్షలాది రూపాయల డబ్బులు నీ కార్యకర్తలకు పంపి కంది శ్రీనివాస్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి ముందుకు రమ్మని అడుగుతావా? ఇదేనా జోగురామన్న రాజకీయాలకి రాకముందు ఎట్టుండే? రాజకీయాలకు వచ్చింది ఏందన్నది ప్రజలందరికీ తెలుసు జోగురామన్న. ప్రజలే చెప్తున్నారు నువ్వు నీ ఆస్తులన్నీ ఎట్లా సంపాదించినవు అనేది ప్రజలే అంటున్నారు. మీరు సిట్టింగ్ జడ్జి తో విచారణకు సిద్ధపడాలి, వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేయమని లేఖ రాయాలి. మీ అధికారం ఉపయోగించి ఎంక్వైరీ కమిషన్ వేస్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే, రాజకీయాల్లోకి వచ్చినాక అవినీతి చేయలేదని నువ్వు భావిస్తే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధపడండి అని నా సవాల్ని స్వీకరించాలా? మీరన్నదే న్యాయస్థానాల్లోనే, గౌరవ న్యాయస్థానంలోనే, గౌరవ పెద్దల దగ్గరనే విచారణలో అన్నీ తేల్తాయి. జోగురామన్న ఎవరు, జోగురామన్న బినామీలు ఎవరు, బినామీ చట్టం కింద జోగురామన్న ఎన్నెన్ని ప్రాపర్టీలు కబ్జా చేసిండు, ఆదిలాబాద్ ప్రజల్ని అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వేలాది కోట్లు ఎట్లా సంపాదించిండని ప్రజలే ఆధారాలు చూపిస్తామంటున్నారు జోగురామన్న. నేను చెప్పినవన్నింటినీ కూడా ఆధారాలున్నాయి, ఇవన్నీ ప్రజలు చెప్తున్నవే, 15 ఏళ్లుగా ప్రజల అనుభవంలో ఉన్నవే. ప్రజా కోర్టులో ప్రజలే నీకు శిక్ష విధిస్తారు జోగురామన్న. ఇంకా నీ పదవి 3-4 నెలల ముచ్చటనే. నీ 3-4 నెలల ముచ్చట తర్వాత నిన్ను మాజీ మంత్రి, పోయిన ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి అయినావు, ఈ ఎలక్షన్ల తర్వాత మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు జోగురామన్న. ప్రజల